నిన్న అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అంబాపురానికి చెందినటువంటి భూముల విషయంలో వైసీపీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు అగ్రిగోల్డ్ భూముల్లో లక్షలాది మంది ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు న్యాయం చేయకపోగా ఎనభై ఎనిమిదో సర్వే నెంబర్లో భూమిని ఎనభై ఏడు సర్వే నెంబర్ అని మార్చుకుని సర్వేరు కానీ మండల సర్వేరు కానీ గ్రామ సర్వేరు కానీ రిజిస్టార్ కానీ ఈ రికార్డులన్నీ తారుమారు చేసి తప్పు చేసింది కాకుండా తన కుమారుడు జోగి రాజీవ్ను అరెస్ట్ చేస్తే ఇవాళ జోగి రమేష్ గారు నీతులు చెప్తా ఉన్నారు ఆయన నీతులు ఎట్లా ఉన్నాయంటే దేయాలు వేదాలు వలించినట్టుగా ఉంది ఆయనకి అధికారం పోయిన తర్వాత గౌడ కులం గుర్తొచ్చింది బీసీ కులాలు గుర్తొచ్చినాయి బడుగు బలహాని వర్గాలు గుర్తొచ్చినాయి ఆయన మీద ఆయన అరెస్టు ఆయన మీద దాడి బీసీ బలగు బలహీన వర్గాల మీద దాడి అంట ఎంత విచిత్రంగా చెప్తున్నాడు రమేష్ నేను అడుగుతా ఉన్నా ఈ రోజున ఆనాడు రే పల్లలేవు బిడ్డ అమర్నాథ్ గౌడ్ ఎవరైతే ఉన్నారో దారుణాతి దారుణంగా తన అక్కను ఏడిపించినందుకు అడిగినందుకు పట్టపగలు నడి రోడ్డు మీద నోట్లో పుస్తకాలు పెట్టి మనిషికి గోని సంచి చుట్టి పెట్రోల్ పోసి తగలెడితే సిగ్గు సమాజం తల ఉంచుకుంది ఆ రోజున ఆ రోజు బీసీ బిడ్డ గుర్తు రాలేదా ఆనాడు నువ్వు అక్కడికెళ్ళి ఏం మాట్లాడావు బీసీ కులాలను ఎంకన్నాళ్ళు తాకట్టు పెడతారయ్యా అని మాట్లాడావు బీసీ సంఘాల వాళ్ళని నువ్వు హెచ్చరించావు అయ్యో ఒక బీసీ బిడ్డ చనిపోయాడే ఇన్ని వందల మంది వచ్చారే న్యాయం కోసం వచ్చారు అని ఒక్క మాట అన్నావా నువ్వు ఒక్కడే ధర్మాత్పురులాగా ఆనాడు అక్కడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఆనగాని సత్యప్రసాద్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ రోజున ఆ బిడ్డ అండగా ఉండి చనిపోయిన దగ్గర నుంచి ఇంటికి వచ్చే వరకు ఆయన విన్నంటుండి ఆ కుటుంబాన్ని రక్షణగా ఉండి పోరాటం చేసినటువంటి నాయకుడు ఆ రోజున అనగానే సత్యప్రసాద్ గౌడ్ అదేవిధంగా కొనకాళ్ళ నారాయణరావు గారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఆ రోజు నువ్వు వాళ్ళ ఆ విధంగా మాట్లాడి ఏం చేసావయ్యా నువ్వు ఏదో ఆర్థిక సహాయం అని చెప్పి చేతులు దులుపుకుని కనీసం నీ ముఖ్యమంత్రి స్పందించాడా ఆ రోజున నేను అడుగుతా ఉన్నా కనీసం ఒక బిడ్డ చనిపోతే మీరు స్పందించారా మీ ముఖ్యమంత్రి అని నేను అడుగుతా ఉన్నా స్పందించకపోగా హేళనగా మాట్లాడారు ఆనాడు సత్యప్రసాద్ గారు ఆనాటి మరి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్కడ రేపల్లి తీసుకెళ్లి ఆ కుటుంబానికి అండగా ఉండి కార్యక్రమకు ఉండి ఆ కుటుంబాన్ని దత్త తీసుకుని ఆ తర్వాత మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఆ కుటుంబాన్ని ఆ బిడ్డని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చేర్పించి ఆ బిడ్డకి బంగారు భవిష్యత్తు ఇవ్వటమే కాకుండా ఆ కుటుంబాన్ని దత్త తీసుకున్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు